ఒకప్పుడు సిరిసిల్ల అంటే అభివృద్ధికి నోచుకొని పట్టణం విషాద పట్టణం అనే పేరు ఉండేది. గడిచిన దశాబ్ద కాలంగా సిరిసిల్ల పట్టణం అన్ని మౌలిక సదుపాయాలను పెంపొందించుకొని అభివృద్ధికి చిరునామాగా మారింది. అనేక రంగాల్లో దేశానికి రాష్ట్రానికి సిరిసిల్ల ఆదర్శంగా నిలుస్తోంది. అనేక అవార్డులతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 పోటీల్లో జాతీయ స్థాయిలో 1 లక్ష లోపు జనాభా కలిగిన కేటగిరీలో దక్షిణ భారతదేశంలోనే పరిశుభ్రమైన పట్టణంగా మరియు స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 పోటీల్లోనూ స్వీయ స్థిరమైన నగరంగా వరుసగా 2 సార్లు జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుంది. 2021-22 సంవత్సరానికి గాను పట్టణ ప్రగతి ఇన్నోవేషన్ అవార్డ్స్లో సిరిసిల్ల రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానాన్ని పొందింది. అలాగే సిరిసిల్ల పట్టణం ODF ప్లస్ ప్లస్ పట్టణంగా జాతీయ స్థాయిలో ధృవీకరించబడింది. 2022-23 ఆర్థిక సంవత్సరం గాను ఆస్తి పన్ను వసూళ్లలో కూడా తెలంగాణ రాష్ట్రంలోనే సిరిసిల్ల పట్టణం ప్రథమ స్థానంలో ఉన్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది కృషి సహకారంతో సిరిసిల్ల పట్టణం రాష్ట్రము దేశ స్థాయిలో అనేక అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటూ దేశంలోనే తనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా పొందింది. పట్టణంలో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులను కోట్ల రూపాయలతో చేపడుతున్నాం. పార్కుల అభివృద్ధి, వైకుంఠ ధామాలు, కూడళ్ల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంచి సుందరమైన బతుకమ్మ ఘాట్ నిర్మించుకున్నాం. పట్టణంలోని ప్రధాన రహదారుల అభివృద్ధితో పాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. వెంకంపేటలో శాస్త్రీయమైన ఆధునికమైన మోడర్న్ మెకనైజ్డ్ ధోబీ ఘాట్ను, రాజీవ్ నగర్లో మినీ స్టేడియంను, బస్తీ దవాఖానాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు వీలుగా కొత్త చెరువు ట్యాంక్ బండ్ అభివృద్ధిని, అందులో పార్కును కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. శాంతినగర్లో 61 కోట్ల రూపాయలతో 6 ఎకరాల స్థలంలో పట్టణం నలుమూలల నుండి వచ్చే మురికినీటిని శుద్ధి చేసేందుకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కూడా నిర్మిస్తున్నాం. 7 కోట్ల 70 లక్షల రూపాయలతో రగుడు జంక్షన్ అభివృద్ధితో పాటు 2వ బైపాస్ రోడ్డును కూడా ఆద్యంతం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. రగుడు జంక్షన్లో తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు గౌరవనీయులు పెద్దలు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి విగ్రహం, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అద్భుతంగా ఏర్పాటు చేసి రాబోయే 4-5 నెలల్లోనే ప్రజలందరికీ అందుబాటులోకి కూడా తీసుకొని వస్తాం. సిరిసిల్ల మున్సిపాలిటీ సమీపంలో పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు వీలుగా 6 కోట్ల రూపాయలతో అటవీ శాఖ, మున్సిపాలిటీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వెంకటాపూర్ శివారులోని పోతిరెడ్డిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులో 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కును త్వరలోనే ప్రారంభించనున్నాం.